హలో బిజీ పీపుల్ వెల్కమ్ టు రమ్య కుకింగ్ బ్లాగ్స్ ఏ ఆ రోజు మీ అందరి కోసమని ఒక మంచి రెసిపీ పరిచయం చేద్దాం అనుకుంటున్నాం అది తెలంగాణ స్టైల్ మక్క గారెలు ఫస్ట్ దీనికోసమని మక్క కంకులు తీసుకొని వాటిని జాగ్రత్తగా ఒల్చుకోవాలి అందులో పీచి ఏం రాకుండా ఒకసారి చాటలు చెరుక్కుంటే సరిపోతుంది ఇప్పుడు వాటన్నిటిని మక్క గింజలు అన్నింటిని మిక్సీలో వేసుకొని అందులో పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర కొద్దిగా ధనియాలు కొంచెం వెల్లుల్లి కొద్దిగా గ్రైండ్ చేసుకున్నప్పుడే సాల్ట్ వేసుకుంటే మెత్తగా గ్రైండ్ అవుతుంది ఇప్పుడు దీన్ని కొద్దిగా బరకగానే గ్రైండ్ చేసుకొని మరీ సాఫ్ట్ పేస్ట్ లాగా చేసుకుంటే ఆయిల్ ఎక్కువగా ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది అంత టేస్టీగా ఉండవు వీటిని బరకగా గ్రైండ్ చేసుకొని అందులో ఫైన్లీ చాపుడు కొరియాండర్ అండ్ ఫైన్లీ చాపుడు కరివేపాకు వేసుకొని ఒకసారి అన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోండి ఇందులో స్పెషల్గా కారము వేసుకోవాల్సిన అవసరం లేదు ధనియాల పొడి వేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం గ్రైండ్ చేసేటప్పుడే ధనియాల పొడి సాల్ట్ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి వీటిని మీరు చాక్తో అయినా ఫైన్గా చాప్ చేసుకోవచ్చు లేకుంటే ఇట్లాంటి కటర్ని యూజ్ చేసుకుని అయినా ఫైన్గా చాప్ చేసుకోండి తర్వాత ఈ ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ అన్నిటిని మళ్ళీ ఒకసారి ఈ మిక్సీ ఏదైతే మనం పిండి మిక్స్ చేసుకున్నామో అందులో వేసుకొని ఒకసారి ఫైన్గా కలుపుకోండి తర్వాత ఈ ఫైన్గా కలుపుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో సరిపోయేంత నూనె వేసుకోండి ఇలా చేత్తో కానీ లేకపోతే మీకు అంత పర్ఫెక్ట్గా రాదు అనుకున్న వాళ్ళు ఒక క్లాత్ మీద వేసుకొని ఇలా గారెల్లాగా చేసుకొని మధ్యలో ఒక చిన్న హోల్ పెట్టుకోండి మంచిగా అప్పుడు గోల్డెన్గా అండ్ క్రిస్పీగా వేగుతాయి మా డాడీ పర్ఫెక్ట్ ఇందులో అందుకని డైరెక్ట్గానే వేస్తున్నాడు వాటిని వేసుకొని ఎప్పుడైతే మనము గారెలు వేసుకుంటామో అప్పుడు స్లోగా పెట్టుకోండి సిమ్లో పెట్టుకోండి గ్యాస్ అప్పుడు పర్ఫెక్ట్గా లోపల వరకు కుక్ అవుతుంది లేకుంటే కొద్దిగా పచ్చిపచ్చిగా అనిపిస్తుంది సో వాటిని వేసుకొని ఒక టూ మినిట్స్ గరిటెతో అలా వేగానే కలపొద్దు కొద్దిగా అవి కుక్ అయిన తర్వాత ఇలా గరిటెతో ఒకసారి ఫ్లిప్ చేసుకోండి గారెల్ని అవి టూ సైడ్స్ ఎర్రగా కాగి మనకి కాలా రెడ్ కలర్లో వస్తున్నాయి అని అనిపించినప్పుడు వాటిని నూనెలో నుంచి బయటికి తీసేయండి ఇవి ఎక్కువ ఆయిల్గా ఆయిల్ పీల్చవు చాలా టేస్టీగా ఉంటాయి క్రంచిగా బయట లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటాయి వీటిని ఇలా తీసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి ఎక్సెస్ ఆయిల్ కూడా ఏం ఎక్కువగా పీల్చదు చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది సో వీటిని ఇట్లా బౌల్లోకి తీసుకుంటే ఎమ్మె మక్క గారెలు రెడీ ఇవి మా డాడీ స్వీట్ గారెలు కూడా వేస్తున్నారు అవి కొద్దిగా పలచగా అవుతుంది మనం చక్కెర కానీ బెల్లం కానీ యాడ్ చేసినప్పుడు అందుకని డైరెక్ట్గా వాటిని గరితోటే వేసే